నీకేమైనా పిచ్చి పట్టిందా సుభద్ర? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మీ అన్నయ్య కోసం నువ్వు చేసిన త్యాగం మర్చిపోయావా? ఆయన మీద నీకున్న ప్రేమను మర్చిపోయావా? నో నో, నే నమ్మను. ఆ మాత్రం నమ్మక ఉండాలి. ఎంతైనా సొంత కవి కదా, నాలుగు గోడల మధ్య ఉండాల్సిన గొడవని నలుగురిలోకి లాగింది చైతన్య. ఆ విషయం అన్నయ్యకి తెలుసా? తెలుసు. అయినా వాడి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకో తెలుసా? వాడిన్ని దారుణాలు చేస్తున్నాడని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని. ఇదిగోండి బాబు. ఇదేంటండి? నేను కొబ్బరికాయ తేలేదు కదా. మీ ఆవిడ గారు తెచ్చారు. మా ఆవిడ ఇంట్లోనే ఉందిగా. కాదండి, ఇదిగో ఇక్కడే ఉన్నారు. బాసు, నువ్విక్కడేంటి? నాకోసం వచ్చావా? బాసు బాసు, మా ఆయనకి కోపం వచ్చినట్టుంది. బాసు బాసు, ఆగు బాసు, ఆగు బాసు 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 బాసు, నిన్ను ఒక్కసారి ఆగమంటుంటే ఆగవేంటి? ఏంటి, నా మీద ఇంకా కోపం తగ్గలేదా? నువ్వు చేసింది పొరపాటైతే నిన్ను క్షమించేవాణ్ణి, కానీ నా వెనకాలే ఉంటూ వెన్నుపోటు పొడిచా, మంచి మనిషివని నమ్మించి నట్టింట్లో ముంచా. వాసు, ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఇన్ ది గేమ్ ఆఫ్ లవ్. ప్రేమలో ఇవన్నీ కామన్. మనసు పడ్డదాన్ని దక్కించుకోవడం కోసం ఏం చేసినా తప్పలేదు. నర్మయ్, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? దాని వాల్యూ తెలుసా నీకు? ప్రేమిస్తున్నామంటే ఆ మనిషి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని అర్థం. అదే కదా బాసు నేను కూడా చేసింది. నువ్వు చూపించేది స్వార్థం, ప్రేమ కాదు. ఏమైనా చేయాలి అంటే నన్ను దక్కించుకోవడం కోసం ఏదైనా చేయమని కాదు అర్థం, నా సంతోషం కోసం ఏమైనా చేయాలని. నా జీవితం, నా సంతోషం అన్నీ నా భార్యతో ఉన్నాయి. నా భార్యను దూరం చేసి నాకు జీవితమే లేకుండా చేయాలనుకున్నా. అలాంటి నిన్ను ఏం చేసినా పాపం లేదు, కానీ ఆడదానిపోయిపోయా. మళ్ళీ ఇంకొకసారి నాకు కనిపించావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత ఈజీగా వదిలేసే మనిషిని కాదు బాసు, పైగా నీలాంటి మనిషిని అస్సలు వదులుకోను. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్, అది ఫెయిల్ అయితే ఇంకొకటి. నువ్వు నా సొంతం అయ్యేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏం చేతనయ్య, ఏవో లెక్కలేస్తున్నావు? ఎలాగో మన ఆస్తి మన చేతికి రాబోతుంది కదా, కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా అని. కాఫీ తీసుకోండి. నాకెందుకు ఇది తప్పు అనిపిస్తుంది చైతన్య? లేదు బావా, కాఫీ ఆరోగ్యానికి మంచిదే. కాఫీ గురించి కాదు, ఆస్తి పంపకం గురించి. బావగారు లాంటి గొప్ప మనిషి మీకు అన్నయ్య అవ్వడం మీరు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. అలాంటి ఆయన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు చైతన్య. బావా, పూర్వం ఈ రాజులు రాజకీయ నాయకులు లేని టైంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు. వాళ్ళకున్న డబ్బుని, ఫుడ్ని, మిగతా డే టు డే లైఫ్లో వాడుకునే వస్తువుల్ని వాళ్లలో ఒకడికి అప్పచెప్పి వాటిని కాపలా కాస్తూ అవసరానికి సరిపడా ఇవ్వమని చెప్పారు. కాపలా కాసేవాడు రోజురోజుకి వాటిపై ఆశ పుట్టి వాళ్లపై అధికారం చలాయించడం స్టార్ట్ చేశాడు. మిగిలిన వాళ్ళు గొర్రెల్లా వాడి ఆదేశాలను ఫాలో అవడం మొదలుపెట్టారు. దాంతో వాడు మెల్లగా వాళ్లకు నాయకుడయ్యాడు. మిగిలిన వాళ్ళు
వాడికే బానిసలయ్యారు. ఓహో, ఈ కథలో నీతేంటో తెలుసా? రాజు రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఆకలి పుట్టాలి అని. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజులు మా ఆస్తికి మా అన్నయ్యని కాపలాగా పెట్టాం, ఆయన రాజులా ఫీల్ అయ్యాడు. మాకే తెలియకుండానే మేం బానిసలమయ్యాం, అంతే తప్ప ఆయనేదో పైనుంచి ఊడిపడలేదు. రాకా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. పద, వెళ్ళి మన ఆస్తిని మనకు పంచేయమని అడుగుదాం. ఇంకా ఏం చేయాలరా? ఆ సత్యతో చేతులు కలిపి అన్నయ్య జీవితం నాశనం చేసావు కదరా. ఏంటి సుభద్ర, నువ్వనేది చైతన్య సత్యతో చేతులు కలపడం ఏంటి? అవును, అది మా అన్నయ్య కాపురాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. అందుకే అవకాశం రాగానే మా అన్నయ్య చేతితో తాళి కట్టించుకుంది. ఆ విషయం తెలిసి కూడా వీడు వీడు దాంతో చేతులు కలిపాడు. అన్నయ్య అన్నయ్య వదిలిన విడిపోవడానికి కారణమయ్యాడు. ఆఖరికి వతిన కడుపులో బిడ్డని చంపడానికి కూడా వెనకడలేదు. అన్నయ్య అంటే ప్రాణమిచ్చే నేను అన్నయ్యని ఎదిరించి మాట్లాడడానికి కారణమయ్యాడు. వీడిని ఏం చేసినా తప్పలేదు. ఏమంటున్నావు సుభద్ర? నువ్వు మీ అన్నయ్యని ఎదిరించడానికి, చైతన్య సత్యతో చేతులు కలపడానికి ఏంటి సంబంధం? చెప్పలేను. నా బాధను నలుగురితో చెప్పుకొని తనవి తీర ఏడ్చే అవకాశం కూడా ఇవ్వలేదు వీడు. ఎండమావలో నీళ్లు వెతికినట్టు వీళ్ళలో మంచుంటున్నాను కూడా నాదే బుద్ధి తక్కువ. ధర్మరాజు లాంటి అన్నయ్యని ఏడిపించాడు. అక్క, నన్ను ఎన్నైనా తిట్టు, భరిస్తాను. అంతేగాని అన్నయ్య దేవుడు, ఏమచ్చలేని చంద్రుడు అని నెత్తినెక్కించుకోకు. ఆయనేమి మీరనుకున్నంత ధర్మాత్ముడు కాదు. నోరు ముయ్యరా, అసలు నీకేం తెలుసా నాన్నయ్య గురించి? నా కాపురు నిలబెట్టడం కోసం కట్టుకున్న భార్యని కూడా లెక్క చేయని గొప్పవాడ్రా. ఊరి శ్రేయస్సు కోసం ఎన్నో త్యాగాలు చేసిన శ్రీరాముడ్రా. చాలే, ఆపక. మీ అందరికీ ఆయన చేసిన మంచే కనిపిస్తుంది.
ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి తెలుసా మీకు? ఆయన వల్ల ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళ గురించి తెలుసా మీకు? తెలుసు తెలుసు తెలుసు. అన్నీ తెలుసు. అన్నయ్య వల్ల పొరపాటు జరిగిందని తెలుసు. దానివల్ల నువ్వు నష్టపోయావని నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే అందులో అన్నయ్య తప్పేమీ లేదు. అది కేవలం ఆ అమ్మాయి తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల జరిగిన అనర్థం. కారణాలు ఏమైనా కావచ్చు, నష్టపోయింది నేను, జీవితాన్ని కోల్పోయింది నేను. రే, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? అన్నయ్య ఏ పని చేసినా ధర్మంగా నీతిగా నిజాయితీగా చేస్తాడు. వద్దక్క, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసి నన్ను బాధ పెట్టుకు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నా గురించి తెలిసిపోయిందన్న కోపంలో నీ మనసు మార్చుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి పంపకం జరగాల్సిందే, రెండు కుటుంబాలు విడిపోవాల్సిందే. అసలు ఏం జరిగింది సుభద్ర? ఏంటిదంతా? చైతన్య నష్టపోవడం ఏంటి? అదంతా నా తల రథార్చు. ఎవరిని నిందించి ఏ లాభం? నమస్కారం అండి. నమస్కారం బాబు. హరిబాబు గారు కూర్చోండి. అర్చన, వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. వాళ్ళు తాపీగా కూర్చుని కాఫీలు టిఫిన్లు పుచ్చుకోవడానికి రాలేదు. మరి దేనికి వచ్చారు? అడుగుతున్నారు కదా, అలా సైలెంట్గా ఉంటారేంటి? చెప్పండి. హరిబాబు గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఊరంతా ఒకటిగా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలనుకునే మీరు విడిపోతున్నారంటే మాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఏంటి, మేం విడిపోతున్నామా అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి, నేనే చెప్పాను. ఒరేయ్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఊరికి పెద్ద మనుషులుగా ఉంటున్న మనమే ఆస్తి పంచుకుని వెళ్ళిపోతే రేపు నలుగురిలో తలెత్తుకుని తిరగలవా? నా బాధ కూడా అదే. బయటికి వెళ్తే చాలు, హరికృష్ణ తమ్ముడు, హరికృష్ణ చెల్లెలు అని ఈయన పేరుతోనే గుర్తింపు తప్ప మాకంటూ ఓ గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఏ, ఊరి పెద్దగా ఉండే అధికారం మొదటి భార్యకు కొడుకుగా పుడితేనే వస్తుందా? ఒరేయ్ అమ్మా, నువ్వుండు. చూడు చైతన్య, ఈ ఆస్తి మీద నాకెంత అధికారం ఉందో నీకు అంతే హక్కుంది. నీకు ఊరి పెద్దగా ఉండాలని కోరికుంటే చెప్పు, నేను జనంతో మాట్లాడతాను. అంతేగాని పంచమని అడక్కో. ఇది ఆస్తి మాత్రమే కాదు, మన ఇంటి గౌరవం కూడా. చూడండి, మీరు భిక్షగా వేసే ఊరి పెద్దరికం నాకక్కర్లేదు. మాకు మా ఆస్తి కావాలంతే. అనుమానమే లేదు, వీళ్ళకి నిజంగా పిచ్చి పట్టింది.
ఇంటి ప్రతిష్టను మర్యాదను మంటల్లో కలపాలనే నిర్ణయించుకున్నారు. అసలు వీణి కాదు, దాన్ని అనాలి. వసే సుభద్ర, నీ తమ్ముణ్ణి ఉసిగొల్పి పంపడం కాదే, నువ్వేరా? ఆస్తి పంపకం జరగాలి, రెండిళ్ళు వేరుపడాలని గొంతు చించుకున్నావు కదా. ఇప్పుడంటే గోడచాటు దాక్కుని విన్యాసం చూస్తున్నావు. రావే, ఈ మాత్రం దానికి మా అక్క రావాల్సిన అవసరం లేదు, నేనున్న సరిపోతుంది. అడిగింది అక్క కదా, ఆవిడ రాకపోతే ఎలా? ఏంటి ఇది, మళ్ళీ కొత్త డ్రామానా? మా ఆస్తిని మాకివ్వకుండా చేయడం కోసం ఆడుతున్నారా? రే, ఈ ఆస్తి అంతస్తు అంతా నా కాలి గోటితో సమానం. నేను బంధాన్ని కోరుకుంటున్నాను, మనమంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా మా సంతోషమే కోరుకుంటే ఆస్తిని ఈ క్షణమే పంచేయండి, అప్పుడు నేను మా అక్క ఆనందంగా ఉంటాం. సరే. ఆస్తిని పంచిస్తేనే మీరు ఆనందంగా ఉంటారంటే పంచడం కాదు, మొత్తం మీ పేరు మీదే రాస్తాను. ఎందుకు? అయిన వాళ్లే అన్నయ్యను మోసం చేశారన్న నింద మా మీద పడ్డానికా? ఏమక్కర్లేదు, మాకు రావాల్సింది మాకివ్వండి చాలు. అమ్మా, వెళ్ళి ఆస్తిపత్రాలు తీసుకురా. అది కాదురా అమ్మా, ఇప్పుడు గౌరవం కన్నా సుభద్ర సంతోషమే నాకు ముఖ్యం. వెళ్ళి తీసుకురామ్మా, వెళ్ళమ్మా. వెంకటేశ్వరరావు గారు తీసుకోండి. నీ మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం, నీలోనిపై వెలిగే మమకారం కాదు అబద్ధం. ఏంటి అలా చూస్తున్నారు? మాకున్న ఆస్తిని పొలాన్ని సమానంగా పంచండి. అలాగే బాబు. హరిబాబు గారు, మీరింటికి పెద్దవారు కాబట్టి తూర్పు వైపులో ఉన్న పొలంలోని పై 20 ఎకరాలు మీరు తీసుకోండి, కింద 20 ఎకరాలు చైతన్య బాబు తీసుకుంటాడు. ఏంటి, పంపకాల్లో కూడా వ్యత్యాసమా? ఆ పైదేదో మాకే ఇవ్వండి, వెళ్ళి రావడానికి దారుంది, లేదంటే మళ్ళీ వేళ్ల పొలంలో నుంచే వెళ్ళాలి. అది కాదు బాబు, పెద్ద కొడుకు పల్లంలో ఉండకూడదు. అందుకని మా పొలంలోకి వెళ్ళే ప్రతిసారి వీళ్ల పొలం మీదకి వెళ్ళమంటారా? అదేం కుదరదు. వెంకటేశ్వరరావు గారు, వాడడిగినట్టుగానే పంపకం జరపండి. అలాగే బాబు. రెడ్డమ్మ బావు కిందన్న మామిడి తోట 20 ఎకరాలు చైతన్య బాబుకి. ఊరి బయట చెరుకు తోట 20 ఎకరాలు హరిబాబు గారికి.
అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం నీ చూపుల్లో నిస్స ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా మీ అన్నయ్య కంట్లో నీళ్లు వస్తే నీ కంట్లో రక్తం వస్తుంది అంత ప్రేమించే మనిషివి ఉన్నట్టుండి మీ అన్నయ్యకి ఎదురు చెప్తున్నావు ఆస్తి పంచేయమంటున్నావు వేరు పడదామంటున్నావు అసలు ఏమేం సుభద్ర నీకు